పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ఉపన్యాసం కంటే ప్రజలకి తన ఏమి సందేశం ఇద్దామన్న దానికంటే కూడా తన లారీకి ఎక్కువగా తన లారీ మీద తన ఎక్కు తిరిగేటువంటి లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన ఆ లారీకి కొండగట్లు పూజ చేశారు బెదవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు ఆఫీసులో పూజ చేశారు హోమం చేశారు అన్నవరంలో పూజ చేస్తారు ఊరు ఊరికి పూజ చేస్తారు అసలు మనలో సరుకు ఉండాలే గాని ఈ లారీకి పూజ అంటే నాకు అర్థం కాదు పాప అమ్మవారి పేరు పెట్టారు వారాహి అంటే అమ్మవారు అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవడం ఏంటో నాకు అర్థం కాదు వాస్తవానికి దానికి నిజాయితీగా ఆయన చాలా నిజాయితీ మాట్లాడుతున్నాను అన్నాడు నిజాయితీగా మాట్లాడితే అవే ఆ లారీకి పెట్టాల్సినటువంటి పేరు నారాహి నారాహి అని పెట్టుకోవాల్సింది పోయి అమ్మవారి పేరు పెట్టి ఎవర్ని ఒకటి ఆత్మ వంచన రెండు ప్రజలను వంచన ఈ లారీ ఉపోద్ఘాతం ఇదైతే ఆయన బోణి నిన్న మాట్లాడితే బోణి మాట్లాడతాడు ఏమంటే గతంలో నేను మాట్లాడినటువంటి ప్రసంగాలను వెంటంటే అసలు నేనేనా ఇవన్నీ మాట్లాడిందని ఆశ్చర్యం వేసింది నిజమే కదా పూటకు ఒక మాట రోజుకు ఒక మాట మాట్లాడింది నిన్న మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ఇవ్వాలి ఇవాళ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మర్నాడు సహజంగా అనిపిస్తుంది ఇదేది మెంటల్ హాస్పిటల్ ఏమో ఇదేంటో నేను మొన్న ఒక రకంగా మాట్లాడాను నిన్న ఒక రకంగా మాట్లాడాను దానికి ఇది వ్యతిరేకంగా ఇది మాట్లాడాను దీనికి వ్యతిరేకంగా రేపు మాట్లాడుతున్నాను మరి ఆశ్చర్యమే ఎవరికైనా అంటే మీ స్పీచ్లు మీకే ఆశ్చర్యం వేసినాయి దాన్ని బట్టి ఇక ప్రజలకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన బోణి అది వ్యూహం అంట రోజుకు ఒక డైలాగ్ చెప్తే ఆయన వ్యూహం అంటాడు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అంటే ఏతావాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు దానికోసం ఏమైనా చేస్తాడు ఆయన మాట్లాడుతూ పాపం పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాలించే నాయకులకు గులాంగిరి చెయ్యం బాధ్యతగా లేనప్పుడు నేను చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు రాత్రి పాలించే నాయకులకి గులాంగిరి చేయడంట బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతా అంట చంద్రబాబు నాయుడు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు నరేంద్ర మోడీ గారు కోటి ఎన్నిసార్లు పట్టుకున్నావు ఒక్కరోజన్నా ఈ 8 ఏళ్ళ ఈ 9 ఏళ్లలో నరేంద్ర మోడీ గారికి ఓటేయమని 9 ఏళ్ళయింది నరేంద్ర మోడీ గారికి ఓటేయమని 9 ఏళ్ళయింది ఈ 9 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పొరపాటు పనులకి ఎన్నిసార్లు ఆయన కోటు పట్టుకున్నావు ఆయన చొక్కాయిడిగా చంద్రబాబు నాయుడు గారు గంజి పెట్టిన సొక్కాని ఎన్నిసార్లు పెట్టుకున్నాం మేము ఈనాడైతే సొక్క నేను కానీ ఇక్కడ కూర్చొని విలేకరులు కానీ ఆ ఎదురుకుండా ఆయన కెమెరా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు సొక్క నలిగిపోవటం నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈనాడు మేము చూడలా ఏనాడు చంద్రబాబుతో మీరు వెళ్ళి రూములో గుసగుసలాడుకు వచ్చాక అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఒక్కరోజు కూడా చంద్రబాబు చొక్కా పట్టుకున్నట్టుగా చొక్కా నలిగిపోయినట్టుగా ఎందుకంటే గంజి పెట్టిన చొక్కా కదా నలిగిపోవాలి కదా చంద్రబాబుది ఎప్పుడు కొత్త చొక్కా కనబడతా ఉంది మరి ఆయన మరి ఎందుకని చొక్కా పట్టుకోలేదు చంద్రబాబుది నీ నోటితో నువ్వే చెప్పావు కదా నిన్న మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరేం మాట్లాడారు క్షమించాలి పవన్ కళ్యాణ్ గారిని నిన్ను అన్నాను మీరు ఏకవచనం అయిపోయింది మీరు పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు రాత్రి వంతాడలో చంద్రబాబు నాయుడు లాటరైట్ పేరు మీద అమోనియా అల్యూమినియాన్ని దోచుకున్నాడు అని చెప్పి చెప్పారు మీరే లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడు
జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు విచారణ చేయిస్తా అన్నాడు, ఇంతవరకు ఆ విచారణ రిపోర్ట్ బయటపెట్టలేదని చెప్పి మీరు మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు వంతాడులో లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడని చెప్పి మీరే మాట్లాడారు కదా, నేను ధర్నా కూడా చేశానని చెప్పి మీరు మాట్లాడారు కదా, ఏనాడన్నా చంద్రబాబు చొక్కా పట్టుకున్నారా? కలిసిన్నారు కదా, ఏనాడన్నా చొక్కా పట్టుకున్నారా? పోనీ అప్పుడు పట్టుకుంటే కుదరలేదు, ఈ మధ్య కాలంలో కలుసుకుంటున్నారు కదా. ఎలా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పుడు వంతాల్లో లాటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నావు చొక్కా పట్టుకున్నావు? పోనీ మొన్న వెళ్ళినప్పుడు జూబ్లీస్ లో ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ నీ దగ్గరికి ఓట్లకు వచ్చినప్పుడు కానీ, లేదా మీరు చీకట్లో కలుసుకున్నప్పుడు కానీ, ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీసావా? అంటే ఈ బుస మాటలు, అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు, ఎంత బుస వేస్తాడు, సొల్లు కబుర్లు చెప్తాడు అనే దానికోసం